థ్యాంక్ దయాకర్ గారు నారు టిపిసిసి జనరల్ సెక్రటరీ సో దయాకర్ గారు ఎట్లా చూసుకోవచ్చు ఎందుకు ప్రభుత్వం పిల్లల జీవితాలతో చెలగాటమవుతుందంటే ఏం చెప్తారు అసలు వాళ్ళకు స్పష్టత ఉంటే కదా పిల్లల్ని ఎట్లా చూడాలనేది వాళ్ళకు ఉన్నది భూముల పంచాయతీ లేకపోతే సంపాదన తప్పితే ఇంతమంది పిల్లలు కోదండరామ్ గారు కూడా ఊహించలే పెద్ద ఇంత పెద్ద మాబోస్తుందని నేను కూడా వారి దగ్గరికి ఏదో కలవడానికని వచ్చిన తీరా చూస్తే ఎక్కడెక్కడి నుంచో వేల మంది విద్యార్థులు వస్తున్నారు వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు నేను వచ్చి ఇట్లా కొంచెం మీరు విద్యార్థులు మేమని చెప్తిట్టు వచ్చిన చూస్తే ఇంత పెద్ద కదలిక విద్యార్థుల్లో వస్తుంటే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్కి ఎందుకు తెలుస్తలేదు ఆ పరీక్ష కొనసాగిస్తే వచ్చే నష్టం ఏందో వాళ్ళకి ఎందుకు అర్థమైతలేదు రాజకీయంగానే చూసుకుందాం ఇది ఎలక్షన్ ఇయర్లో విద్యార్థి ఎవరు ఆర్గనైజ్ చేసింది కాదు దీంట్లో ఒక జెండా కూడా కనపడదు మీకు ఎక్కడ కాంగ్రెస్ అని ఉండదు టీజేఎస్ అని ఉండదు వాలంటరీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి విద్యార్థుల యొక్క డిమాండ్ న్యాయమైనది అన్నప్పుడు పోస్ట్ పోన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటిది వాళ్ళకు విద్య వాళ్ళ కొరకే కదా వాళ్ళందరే కదా అంటున్నది పోస్ట్ చెప్పు రాసేటోళ్ళే పోస్ట్ పోన్ చేయమంటున్నారు మరి ఎవరు రాయనోళ్ళ వైపు ఉన్నారు రాయాలనుకుంటోళ్ళ వైపు ఉన్నారు ప్రభుత్వం ఎందుకు ఇంత ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతున్నది దానికి న్యాయమైన కొన్ని ఉన్నాయి వాటిని లీకుల వల్ల వీటి వల్ల ఇమీడియట్గా వచ్చిన సమస్యల వల్ల వాళ్ళు మీరు పోస్ట్ పోన్ చేయమంటున్నారు ఏముంటుంది 15-20 రోజులు వాళ్ళకు అనుకున్న దానికి ఆ రాఖీ పౌర్ణమి అవి ఇవి అడ్డం వస్తున్నాయనే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది ప్రభుత్వం ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకండి నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా ఇది రాజకీయం కూడా కాదు ఇది కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో టీజేఎస్తో ఇంకో పార్టీతో కాదు ఇది విద్యార్థులు స్వచ్ఛందంగా కదిలిన ఇది కదం దొక్కిన రోజు ఇది వేల మంది విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు వాళ్ళని వెంటనే విడుదల చేయండి వాళ్ళు శాంతియుత ప్రదర్శన కొరకు వచ్చినప్పుడు అడ్డుకోవడం వల్ల ఈ కోపం వచ్చింది లేకపోతే ఎక్కడైనా సరే వాళ్ళు పుస్తక ప్రదర్శన పుస్తక పఠనం పెట్టుకున్నారు వాళ్ళు వాస్తవానికి మేము వచ్చి ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే శాంతియుతంగా పుస్తక పఠనం అన్నారు దీనికో ఇంత రాద్ధాంతం చేసుకున్నది ఎందుకు కూడా పోలీసులు కొంతమంది విద్యార్థి నాయకుల మీద చేయి చేసుకున్నారు మనం చూసాం సో ఎట్లా చూసుకోవచ్చు పోలీసు అసలు నాకు ఇక్కడ చూసినాక మా ప్రభుత్వం వస్తే లేదంటే ఇంకే ప్రభుత్వం వచ్చినా ఈ కమ్యూనికేటివ్ పోలీసుని తయారు చేయాలి ఈ పోలీసులు ఆర్డర్స్ ఇవ్వంగానే వాళ్ళు చెప్పినట్టే చేయడం అనేది అలవాటు అయిపోయింది అసలు ఉన్న సమస్య ఏంది విద్యార్థులు కోరుతున్నది ఏంటిది ఈ కోరుతున్న దాన్ని ఒక మీడియేషన్ టైపు పోలీసే ఉండాలి కానీ ప్రభుత్వం వైపే ఉన్నారు పోలీస్ అంటే ఇటువైపుగా కూడా ఆలోచించాలి కదా ఏది విద్యార్థుల వైపు కూడా ఎట్లా వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి ఫోర్స్ని ఎట్లా దింపుకోవాలి ఇమ్మీడియట్గా మాకు చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ సిపి కానీ డీసీపీ కానీ ఏసీపీ కానీ మిగతా పోలీస్ మిత్రులంతా కూడా అమ్మ మాబ్ తయారైంది మీరు ఎట్లా మీరు రానిచ్చిందని చెప్పి ప్రభుత్వం మాకు ఎడమేమోలిస్తుందో అనేది కాకుండా ఒక పాజిటివ్ కమ్యూనికేటివ్ పోలీసింగ్ను వీళ్ళకి వ్యవస్థ చేసుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది మరి వారు లేరు ఆయన పేరేంది జనార్దన్ రెడ్డి గారు లేరు లింగారెడ్డి గారు ఉన్నారని చెప్తూ వాడు ఉన్నారు నేను కూడా పోయినా కానీ లాస్ట్లో వాళ్ళు కన్క్లూడ్ అయ్యే టైంలో పోయి కన్విన్సింగ్గా చెప్తామనే ఉద్దేశంతో పోయినా ఇక్కడ ఆవేశం ఉంది అక్కడ ఆలోచన లేదు కాబట్టి ఇలా పోలీసులు కూడా సంయమనంతో ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేసేటందుకు ఉన్నట్టుగా కాకుండా వాళ్ళ ఆలోచనలను మీరు తీసుకోండి వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండకపోతే పెద్ద నష్టం రాజకీయ వ్యవస్థకే మీకు మీ పార్టీకి కూడా కానీ రాజకీయ నాయకులు పరిష్కరించలేరనే స్థితికి ఏ సమస్య పోవద్దు ఆ అన్రెస్ట్ వస్తుంది ఇప్పుడు అదే ఇది కాబట్టి దీన్ని సీరియస్గా ఆలోచించాలి ఇలా కొంతమంది కొన్నిసార్లు కోచింగ్ సెంటర్లు అన్నారు కొంతమంది రాజకీయ పార్టీలు ప్రొవోక్ చేసిందన్నారు కొంతమంది ఇంకో ప్రొవోక్ చేసినారు కాదు వాళ్ళలో కోపాన్ని ఆవేశాన్ని నేను వ్యక్తిగతంగా గమనిస్తే నమ్మకం పోయే స్థితికి వచ్చింది ఇంకా వాళ్ళు ఇంకేం చేయాలిగా తిరుగుబాటే కదా ఆ తిరుగుబాటు వైపు నడిపించడానికి కారణమేంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఎన్నిసార్లు మొన్న కూడా ఇట్లనే వచ్చినప్పుడు కూర్చోబెట్టి పంపించింది సార్ మమ్మల్ని ఒక పొదుగుకే దానిక చేసి పంపించింది సార్ మళ్ళీ మీరు ఇప్పుడు అదే సబటైజ్ చేయడానికి వచ్చిండ్రా అంటే ఒరే నాయన నాకు అది పోయినసారిది నేను మా వెంకట వీలి చేసిండ్రట అప్పుడు చేసినప్పుడు ఒక హామీ ఇచ్చిండ్రట ఇప్పుడు కూడా 48 అవర్స్ 24 అవర్స్ ఇది కాదు మాకు నిర్ణయం వచ్చినాకనే పోతా అంటున్న వాళ్ళ పట్ల ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే అతిపెద్ద రివోల్ట్ విద్యార్థుల నుంచి వస్తుంది విద్యార్థులు నిరుద్యోగుల నుంచి అసలు మీరు ఉద్యోగాలే వేయలే ఉద్యోగాలు వేసింటే ఈ పంచాయతీ ఉండకపోవు 9 ఏళ్ళు జాప్యం చేసి కేవలం ఈ ఎన్నికల ముంగల ఈ 3-4 నెలల ముంగల ఎందుకు ఇంత హడావిడి చేస్తుంది ఇప్పుడు ఆ ఎగ్జామ్ వేస్తే ఓట్ల కోసం మళ్ళీ ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చినాం కదా మేము అది ఇచ్చేది ఎట్లాగ మేము ఇస్తాం కానీ ఆయన ఇవ్వకపోయినా ఇప్పుడు ఏది రైతు బంధు చేసినట్టు రుణమాఫీ చేసినట్టు అది బీసీలకు 1 లక్ష ఇచ్చినట్టు అట్లనే ఉద్యోగాల ప్రకటన ఎన్నికల ముందు చేసిండు ఆయన రేపు సెప్టెంబర్లో రద్దు చేసిండు అనుకో సెప్టెంబర్లో ప్రభుత్వం అక్టోబర్లో ప్రభుత్వం రద్దు చేసిండు అనుకో ఉద్యోగాలు ఎవరు ఇచ్చేదిగా ఆయనకి ఇచ్చేది లేదు ఈ పాజిటివ్నెస్ తీసుకుంటానికి పెట్టుకున్నాడు
కానీ లీకుల ముచ్చట అక్రమాల ముచ్చట ఎప్పుడు పట్టించుకోలే ఆ టీమును కూడా తీసేయాలి ఆ టీం అట్లనే కంటిన్యూ అవుతున్నది మరి జనార్దన్ రెడ్డి గారిది నడుస్తుందో లేదో నాకు తెలియదు ఇది అడ్హక్ ఉంటది ఉండాల్సిన అవసరం కాన్స్టిట్యూషనల్ బాడీ దీని విషయంలో విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా నిరసన చేస్తున్నప్పుడు ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీన్ని ఎటువైపుగా తీసుకోకుండా విద్యార్థుల వైపే తీసుకోపోతే మంచిదని నేను నిరుద్యోగుల వైపు తీసుకోపోతే మంచిది లేకపోతే ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవ సమస్యగా మారింది వాళ్ళ యొక్క సమస్య ఏందంటే మా అంశాన్ని పట్టించుకోకపోవట్లేదు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనే ఒక ఆత్మగౌరవం సమస్య అయింది కాబట్టి ప్రభుత్వం కూడా ఫాల్స్ ప్రిస్టేజ్ పోకుండా మన పిల్లలు మన నిరుద్యోగులు మన రాష్ట్ర పిల్లలు వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండండి వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చండి అని చెప్పి మాత్రమే డిమాండ్ చేయగలుగుతాం ఒక డెమోక్రటిక్ గా వ్యక్తిగతంగానే మద్దతు ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు మద్దతు ఇక నేను వస్తే కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు వీళ్ళు నిరసన చెప్తున్నారు ఇట్లా పోతున్నారా అన్న అని పిలిస్తే నేను కాంగ్రెస్ పార్టీ కదా నేను కాంగ్రెస్ పార్టీతో పాటు మానవనాడు అధ్యక్షునిగా కూడా ఉన్నా కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగతంగా కూడా నాకు ఇప్పుడు ఇది బాధ్యత ఎందుకంటే నేను వాళ్ళ నుంచి వచ్చినే కాబట్టి నేను పిహెచ్డి స్టూడెంట్నే కాబట్టి ఒక స్టూడెంట్ అనేటోడు కూడా మా స్టూడెంట్ల సమస్యలు నాయకుడిని అయ్యొచ్చు కాక కానీ నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నానే కదా పిహెచ్డికి ఈ మధ్య కంప్లీట్ అయినోని కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇప్పుడు నేను వచ్చినప్పుడు కోదండరామ్ గారితో ఉన్నప్పుడు వాళ్ళ రూమ్లో కూర్చున్న వాళ్ళు వచ్చి అందరు నా దగ్గరకు వచ్చి రమ్మని చెప్పిండు సార్ సార్ పోతున్నాడు మీరు కూడా రండి సార్ అని చెప్తే నేను కూడా కలిసి వచ్చిన వారు కూడా ఈ విషయాలను కొన్ని రోజుల నుంచి కోదండరామ్ గారు కూడా చర్చకు తీసుకొస్తున్నాడు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు ఆ అసహనం పెరిగింది ఎవరో పెద్ద నాయకుడు లీడ్ చేసేది కాదు విద్యార్థుల నాయకత్వంలో ఈ ఉద్యమం నిరుద్యోగుల నాయకత్వంలో ఈ ఉద్యమం జరుగుతుంది దీన్ని స్వచ్ఛందంగా ఆర్గానిక్ మూమెంట్ ఇది ఆర్టిఫిషియల్ మూమెంట్ కాదు లీడర్ దీనికి ఫేస్గా కూడా ఉన్నది మేము రాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుకోవచ్చు అద్దంకి దాకా ఏమైనా ప్రొవోక్ చేసిండో కోదండరామ్ గారు ఏమైనా అనుకున్నాడేమని కాదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దాదాపు నేను అనుకుంటున్న ఒక 2-3 వేల మంది రూరల్ పోలీస్ స్టేషన్స్లో అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళని వెంటనే విడుదల చేయరు వాళ్ళని ఎందుకు తీసుకుపోయి కొంతమంది హింసిస్తున్నారు కొంతమంది కొడుతున్నారు అంటున్నారు అదేం కథ వస్తే రానియకుండా ఆపండి ప్రివెంటివ్ అరెస్ట్గా ఉండాలి ప్రివెంటివ్ లేడీస్ని టాయిలెట్ కూడా పోనీయకుండా వాష్రూమ్ కూడా పోనీయకుండా ఆపుతుందని ఫోన్లు వస్తున్నాయి నేను డీసీపీ గారికి చెప్పినా సిపీ గారికి చెప్తే ఆయన ఫోన్లు ఎత్తే పరిస్థితి ఉంటుందని మనం అనుకోము డెఫినెట్గా ప్రభుత్వం ఇది గమనించాలి మీ ద్వారానైనా సమాచారం తెలుసుకొని విద్యార్థుల పక్షాన ప్రభుత్వం ఉండాలని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల కోరికలు మాత్రమే ప్రభుత్వ కోరికగా ఉండాలి తప్పితే వాళ్ళ ఇల్ ఇంటెన్షన్స్ వాళ్ళ సొంత నిర్ణయాలు ఉండకూడదని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై విద్యార్థుల కండగా నిలబడే అవకాశం ఉందా 2 రోజులు అసలు ఇంత పెయిన్ఫుల్గా ఉంది ఈ పరిస్థితిని రాజకీయ పక్షాలుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చిస్తాం అఖిల పక్షాలుగా అన్నీ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కూడా భవిష్యత్తులో ఈ అంశంలో ముందుకు పోవడానికి ఒకటి చేస్తాం అది కోదండరామ్ గారిని నేతృత్వం వహించమని కూడా నేను అంటున్నా అది ఉన్న అంశాలు కనుక రేవంత్ రెడ్డి గారికి కానీ అటు కిషన్ రెడ్డి గారికి కానీ లేకపోతే కమ్యూనిస్టు సంఘాలకు బీఎస్పీ నాయకుడు కూడా ఇలా రావాలి యాక్చువల్గా ప్రవీణ్ గారు కూడా ఇలా ఉండాలి లేకపోయిండు అంటే ప్రతిపక్షాలు విద్యార్థుల గొంతుగా ఉండకపోతే సమస్య అవుతున్నది అయితే వాళ్ళ గొంతును అణిచివేస్తున్నారు వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళను సబటైజ్ చేస్తున్నారు అందుకనే వాళ్ళకి ఈ కోపం వచ్చింది ఇలా మేము డీసీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం ఏంటంటే వాళ్ళు శాంతి ప్రదర్శన చేస్తారు మీరు అవకాశం ఇవ్వమంటే సరే అని ఈ గ్రౌండ్లో చేసుకోవడానికి వారు అవకాశం ఇచ్చింది అధికారిగా ఒక మానవీయ కోణం నుంచి కాబట్టి ఇప్పుడు అది పట్టించుకునేది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే మంచిదని మేము చేస్తాం